కాదు నీ బాగా గ్రేవీ ఏనా ఇదేనా ఫస్ట్ చికెన్ కర్రీ చిక్కగా పుట్టినరోజు అమ్మాయికి ఈరోజు మంచి ముద్ద అమ్మ చేతితోటి చాలా రోజులైంది నేను అన్నం కలిపేటి పిల్లలకి ఈ మధ్య వాళ్ళే తినేస్తున్నారు పుట్టినరోజు రోజు నా చేతిలో పెడితే నాకు అది సంతోషం బాగున్నా ఆహా ఎంత క్రమంగా ఉందో బాగా చేస్తున్నట్టు నిజంగా పంచేవాళ్ళకి ఇలా కొంచెం ఇలా ఉంటే బాగుంటుంది లిక్విడ్ లిక్విడ్గా పొట్టలలో కట్టాలంట ఈ మొత్తం వేసి దీన్ని కొంచెం ఒక అర్ధగంట పక్కన పెట్టేసి అర్ధగంట పక్కన పెట్టేసిన తర్వాత దీన్ని మంచి కర్రీలాగా తయారు చేస్తాను ఈ బుల్లాగా మగ్గినాలి కూడా అండి హాస్టల్లో పూజర్ గారి నెంబర్ పెడుతున్నానండి. వీళ్ళు చాలా సీనియర్స్, మా ఇంట్లో ఎటువంటి శుభకార్యాలు సరే మేము వీళ్ళనే సంప్రదిస్తూ వచ్చామండి. ఎందుకంటే ఒక సీనియర్ పూజారి గారి చేత మనం జాతకం చెప్పించుకుంటే మన జాతకం కనుక పర్ఫెక్ట్ అయి ఉన్నట్టయితే మీకు కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే వాళ్ళు జాతకం అనేది మీకు అసలు ఎప్పుడు ఏం జరిగిద్ది, ఇప్పుడు ఏం చేయాలి, రేపేం చేయాలి ఇవన్నీ కూడాను మనం పుట్టిన టైం బట్టి కరెక్ట్ చెప్పగలుగుతారు. ఒకవేళ మీ డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే మీ పేరు బలం, మీ హస్బెండ్ పేరు బలం, మీ పిల్లల పేరు బలమైనా సరే వీళ్ళు జాతకం అనేది స్టడీ చేసి చెప్తారండి. ఈ పోస్టర్ నెంబర్ కాల్ చేయండి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, ఇతర దేశాల్లో ఉన్న మీ బంధువులకు కూడా వీళ్ళు జాతకాలు చూస్తారండి. కుజదోషమైనా, వాస్తుదోషమైనా, పిల్లలు పుట్టి చనిపోతున్నా, ఆస్తి బాధలైనా, అప్పులు బాధలైనా, సకల దరిద్రంతో బాధపడుతున్నట్టయితే ఎందుకు మన టైం ఇప్పుడు ఇలా బ్యాడ్గా నడుస్తుందని తెలుసుకోవాలని మీరు అనుకుంటే పోస్టర్ నెంబర్కి కాల్ చేయండి. మీ ఇంట్లో పెళ్లిళ్ళు కానీ, పూజలు కానీ, ఎంగేజ్మెంట్ కానీ, భూమి పూజ కానీ, గృహ ప్రవేశాలు కానీ, ఎటువంటి శుభకార్యాలకైనా సరే ఈ పూజార్లు మీకు కరెక్ట్ ముహూర్తం అనేది చెప్తారండి. వీళ్ళు చాలా సీనియర్స్, వీళ్ళు చెప్పింది చెప్పినట్టు జరుగుతుంది. మేము ఇళ్ళు కట్టుకోవాలనుకున్నా, భూమి కొనాలన్నా, ఏం చేయాలన్నా సరే మా ఇంట్లో ఎటువంటి శుభకార్యాలు అయినా సరే వీళ్ళని సంప్రదిస్తూనే చేశాము. నమస్తే. చూడండి, అందులో రెడ్ కూడా తీసుకోవచ్చు. బాగుంది, ఎంత బాగుందో. పైకి పెట్టుకో. ఓయమ్మా చాలా బట్టలు వచ్చినాయే, శిరీష కోసమే పుట్టినట్టుంది డ్రెస్. కరెక్ట్ సైజ్ పెట్టుకో. మెడ దగ్గర నీకు బాగా వచ్చింది. ఇదేంటి రెండు కలర్స్ ఒకేలా ఉన్నాయి వేరే మోడల్ని. నైట్ ఇస్ బాగున్నాయి సరే.
ఆఫ్ లైట్ ఇక్కడ ఇది ఒక్కడ పొట్టిలా కానీ అసలు దాని భారీ అసలు నాకు ఇష్టం లేదు. ఇలాంటివి అసలు చాలా కంఫర్ట్ గా ఉంటాయి, గాలి ఆడుతాయి, వాకింగ్ చేసుకోవడానికి ఇంట్లో తిరగడానికి కూడా ఎంత ఫ్రీగా ఉంటుంది. అసలు పిల్లలు పుట్టక ముందు ఇలాంటి నైటీలు వేసుకునేది అది ఎంత అందంగా ఉండేదన్న. అసలు ప్యూర్ కాటన్ ఫ్రెండ్స్ నైటీస్. సో పట్టులంగా లోపల ఉండే తీసుకొస్తాను. ఇవి అనుస్ కలెక్షన్ వాళ్ళ దగ్గర తీసుకున్నా, ఎంత బాగున్నాయో చూడండి. వెల్వెట్ ఇది, దీని మీద కాఫ్ సారీ కూడా వచ్చింది. ఇవ్వండి వడ్రాణం, జాకెట్ లోపల ఉంది, తీసుకొస్తా. ఇక్కడ వేసి చూపించి వేసి ఇది ఇందులో ఉంది. ఇది చున్నీ, మీరు చక్కగా బుక్ చేసుకోవాలంటే అనుస్ కలెక్షన్ వాళ్ళ దగ్గర కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను, చక్కగా బుక్ చేసుకోండి. వీడియో కింద కూడా ఇస్తున్నాను. పట్టుకోండి, ఇది ఇది చూడండి, చక్కగా బొందులు సైజు ఇక్కడ వేసేసి. బ్లౌజ్ పట్టుకో సీరి, చాలా బాగుంది కదా. ఇవి మా శిరీష పుట్టినరోజుకి ఈ మూడింటిలో తనకి ఏది నచ్చినా వేసుకుంటుంది. మిగతా అన్ని కూడా డైలీ పేరుకు ఉపయోగకరంగా ఉంటాయి కానీ ఎన్ని తీసిచ్చాను. ఇక చికెన్ చేయాలా, పలావ్ చేయాలి, ఏం చేయాలి అనేది ఈ రోజు నైట్ పడుకుని రేపు మార్నింగ్ అనేది ఇచ్చేస్తాను. ఓకే సిరి, సిరి ఏంటి కేక్ కట్టింగ్ ఎక్కడ చెప్తున్నావు? మైసూర్ ప్యాలెస్ లో, మైసూర్కి వచ్చి మైసూర్ ప్యాలెస్ బయట నేను కేక్ కట్ చేస్తున్నా. చూడండి ఎంత పెద్ద ప్యాలెస్. మైసూర్ ప్యాలెస్ బయట కేక్ కట్ చేస్తున్నా. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు శిరీషా, హ్యాపీ బర్త్డే టు యు. పుట్టినరోజు ఈరోజు మైసూర్ ప్యాలెస్ దగ్గర చేసుకుంటుంది. రేపు అయితే అన్నదానం ఉంటుంది ఫ్రెండ్స్, చూడండి మంచి బిర్యానీ చేస్తారు.
ఓకేనా బాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా పెద్ద కూతురు పుట్టినరోజు ఫ్రెండ్స్ మీరు బ్లెస్ చేయాలా ఇదిగోండి హాఫ్ శారీ కట్టుకుంది లెహంగా అనమాట బాగుందా చిన్నదేమో స్నానం చేస్తుంది హడావుడి ఏంటంటే ఈరోజు ఈరోజు భోజనాలు అంటే కొంతమంది ఉపవాసాలు ఉండే వాళ్ళకి రంజాన్ నెల కదా ఈ నెలలో మనం బయట ఎక్కడ ఎవరికైనా పెట్టాల్సిన ఇబ్బంది లేకుండా ఈ ఒక్క పొద్దులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఈరోజు ఫుడ్ చేద్దామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నా 10 కేజీలు రైస్ 8 కేజీలు చికెన్ అనమాట సో ఇదంతా కూడాను చెయ్యాలి ఆ దేవుడు నాకు నిజంగా బలం ఇవ్వాలని కోరుకున్నాను నేనైతే డైట్లో ఉన్నాను మా అమ్మాయి కూడా డైట్లోనే ఈరోజు లేదు ఈరోజు అయితే వీళ్ళందరూ హ్యాపీగా తింటారు నేను ఒక్కదానే డైట్లో ఉన్నాను ఎందుకంటే నా వెయిట్ లాస్ రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి ఇక నేను ఎక్కువ రోజులు డైట్ చేయడానికి లేదు ఓవరాల్గా నేను చెప్పేది ఏం లేదు మా పెద్దమ్మాయిని మా చిన్నమ్మాయిని మీరు ఎప్పుడు మమ్మల్ని బ్లెస్ చేస్తూనే వచ్చారు ప్రతి ఒక్క సందర్భానికి నేను మీతోనే షేర్ చేసుకుంటూ వచ్చాను ఈరోజు కూడా మా అమ్మాయిని బ్లెస్ చేయండి మీ ఆశీర్వచనాలు మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి ఈ రంజాన్ నెలలో నాకు సాధ్యమైనంత వరకు రోజుకు ఒకళ్ళకన్నా ఫ్రూట్స్ ఏదో ఒకటి ఇస్తా వచ్చాను అలాగే ఈరోజు పుట్టినరోజు కదా అన్నదానం చేయాలని నేను డిసైడ్ అయ్యాను సాయంత్రానికి అయితే ఇప్పుడు మధ్యాహ్నం మొదలు పెట్టేసి సాయంత్రానికి కరెక్ట్గా 5 కల్లా వాళ్ళకి అందజేస్తే వాళ్ళు తింటారు అది నాకు చాలా సంతోషం ఫ్రెండ్స్ అన్ని దానాల్లో కల్లా అన్నదానం అనేది చాలా గొప్ప విషయం సో నాకు తెలిసింది అది ఒక్కటే మీరు 1 కోటి రూపాయలు ఇస్తే ఇంకొక 1 కోటి కావాలనుకుంటారు 1 లక్ష రూపాయలు ఇస్తే ఇంకా కావాలంటారు ఇంకేదైనా పెట్టినా నాకు ఇంకా బట్టలు కావాలి అవి కావాలి ఇవి కావాలనుకుంటారు అన్నం పెడితే చాలు ఆ ఒక్క పూటకి వాళ్ళ కడుపు నిండి ఇంకా తింటారా అంటే ఒక మనిషి అప్పటికి ఎంత తింటారో అంతే తినగలుగుతారు వాళ్ళ నోట్లో నుంచి వచ్చే ఆశీర్వచనాలు మన లైఫ్ అయితే ఎప్పుడు అన్నానికి బట్టకి దేనికి కొలవ లేకుండా సంతోషంగా ఉంటామని నేను నమ్ముతున్నాను ఫ్రెండ్స్ ఓకేనా మా అమ్మాయిని బ్లెస్ చేయండి ఇలాగే ఫుల్ వీడియో చూడండి ఇక మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి చూడండి ఈ ఇంట్లో వీడియోస్ ఎందుకు తీయట్లేదు అని అంటే ఎండ కదా ఎదురండి ఎలా వస్తుందన్నమాట వీడియో షూట్ చేసుకోవడానికి కొంచెం కంఫర్ట్ కాదు సమ్మర్ కదా మేమున్న ఏరియా కొంచెం దగ్గరలో లొకేషన్స్ అన్ని తోటలు చూసుకున్నాము అక్కడ వీడియోస్ చేద్దామని చల్లగా ఉంటుందని చెప్పేసి మీ అందరికి నేచర్ చూపించాలని అక్కడ వీడియోస్ చేస్తూ వచ్చాను ఇక్కడ అక్కడ అన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి త్వరలో నా వెయిట్ లాస్ రిజల్ట్స్ కూడా మీకు పెడతాను ఇంకా నేను 2-3 రోజులు వెయిట్ లాస్ రిజల్ట్స్ పెట్టాలి కాబట్టి ఈరోజు ఫుడ్ అనేది నేను తినడం లేదనమాట సో ఎంత తగ్గానంటే 33 కేజీలు బరువు తగ్గున్నాను మా అమ్మాయి 18 కేజీల 18 18 తగ్గింది చిన్న అమ్మాయి 6.5 కేజీలు తగ్గింది మేము మొత్తం కూడాను స్పార్కిల్ ఒబిసిటీ క్లినిక్లో జాయిన్ అయి ఉన్నాము ఇంట్లో కూర్చొని అడ్మిషన్ తీసుకొని రక్త పరీక్ష చేయించుకొని బీపీ షుగర్ థైరాయిడ్ ఎటువంటి రోగాలు ఉన్నా సరే మీరు కూడా తగ్గుతారు అని ఒక నమ్మకం ఇచ్చి మనకి వినయ మేడం అయితే తగ్గించేస్తారు మీరు కూడా ఇంట్లో కూర్చొని అడ్మిషన్ తీసుకొని ఆన్లైన్ అడ్మిషన్ అనమాట చక్కగా కాల్ చేసి వాళ్ళతో మాట్లాడుకొని జాయిన్ అవ్వాలంటే జాయిన్ అయిపోండి 33 కేజీలు ఇప్పుడు ప్రజెంట్ నా వెయిట్ 77 కేజీలు సో నేనైతే 110 కేజీలు 100 గ్రాములు నా ఫస్ట్ ఇంత తగ్గి ఈరోజు మేము ఇంత సక్సెస్ఫుల్గా ఒక 100 మందికైనా సరే అన్నం వండి పెట్టే కెపాసిటీగా ఉన్నాను అని అంటే ఒళ్ళు తగ్గటం వల్ల సన్నగా ఉండటం వల్ల నిజంగా చెప్పాలంటే 8 కేజీలు అన్నం ఉండాలంటే చాలామంది హెల్ప్ తీసుకోవాల్సి వచ్చింది కొత్తిమీర గిత్తిమీర అన్నీ కడుక్కొని పెట్టుకొని కట్ చేసుకొని తీసుకొచ్చుకొని ఇక్కడ పెట్టేసుకొని వంటని చేసి ప్యాకింగ్లు ఇవన్నీ చేసి పంచదా అనుకున్నాను చక్కగా ఈ సంవత్సరం పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి కంపారిజన్గా చూసుకుంటే మేమందరం తగ్గి హెల్తీగా ఉన్నాం ఇంకో 100 మందికైనా సరే అన్నం పెట్టే కెపాసిటీ మాకు ఇవ్వమని ఆ దేవుణ్ణి ఆళ్ళని దువా చేస్తున్నాను ఇలాగే రంజాన్ మాసం అంతా ఉపవాసాలు ఉండే ప్రతి ఒక్కరికి కూడాను నా వైపు నుంచి స్పార్కిల్ ఒబిసిటీ క్లినిక్ వాళ్ళ వైపు నుంచి మీరు ఉపవాసాలు మంచిగా చేసి మీ మనసులో ఉన్న కోరికలను నెరవేరాలని ఆ అల్లని దువా చేస్తున్నారండి వాళ్ళు కూడాను థ్యాంక్ యూ సో మచ్ అందరికీ మా అమ్మాయిని బ్లెస్ చేయండి
చేసే మంచి పనులు రేపు పొద్దున మన పిల్లలకి కానీ మనకు కానీ ఎప్పుడు అంత అన్నం మనం తింటున్నాం అంటే మనం చేసుకునే పుణ్యాలే. అందుకని నేను ఏ దానం అయినా సరే నన్ను అన్నదానానికి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తాను. అది నాకు గుర్తుపెట్టుకోండి, అన్నదానం అనేది అంత గొప్ప విషయం అన్నమాట. అదే స్పెషాలిటీ. బకెట్తో కొలుస్తా, ఎప్పుడైనా సరే ఒక బకెట్ కానీ ఒక చెంబు కానీ ఏదన్నా ఉంటే దాంతోనే ఒకటికి ఒకటిన్నర పోయారా. ఈ బకెట్ నిండా అనుకోండి, దీన్ని ఒకటి పోసేసి మళ్ళీ ఒకటిన్నర పోయారా, అంటే ఒకటిన్నర మొత్తం. అట్లా మసాలా ఫ్రై అయితేనే మనకు మంచి టేస్ట్ ఉంటుంది. కలర్ఫుల్ గా ఉన్నావా? ఈరోజు మసీదులో తినేవాళ్ళు లేదు, అదృష్టం చేసుకున్నారు. హ్యాపీ ఫీల్ అయ్యి దువా చేస్తారమ్మా. అలా చాలా మంది ముస్లిమ్స్ హిందూస్ అందరూ అడుగుతూ ఉండేవాళ్ళు మీ వంట తినాలి అని. ఈ రూపాన ఈ రంజాన్ నెలలో అందరికీ ఫుడ్ పెట్టినందుకు నాకు చాలా సంతోషం. ఫ్రెండ్స్, మనం ఏ మంచి పని చేసినా సరే రేపు పొద్దున మన పిల్లలకి ఆ పుణ్యం అనేది అలా ఉండిపోయింది. ఐదేళ్ళు లోపలికి వెళ్ళి ఆరోగ్యం కానీ అన్ని విషయాల్లో కూడా సంతోషకరమైన వాతావరణం ఉంటుంది అన్నదానాలు చేసి. అంటే ఏనంతీరా? ఏనంతీరా? ఏమిల్ల, అన్నదాన చెన్నీ అమ్మ అది సాయ మాట్టదే, ఆ పుణ్య ఇస్తుంది నిమ్మకే చుమ్మీరు లేదు నాకు చనిపోయాదు. అన్నీ కూడా పుణ్యమే నప్పు అవరికే సార్. ఎక్కువ ఇంట్రెస్ట్ చూసారా, రెడ్ కలర్ లో మెలమెలాడుతుంది. ఫ్రెండ్స్, మా అమ్మాయి డ్రెస్ అనుష్క లక్ష్మి వాళ్ళకి తీసుకున్నా, వీడియో ఫిల్ తీసుకున్నాను చూడండి. ఓకేనా? ఎన్ని బకెట్లు నీళ్ళవా? ఒక బకెట్ బియ్యానికి బకెట్ నర నీళ్ళు సాల్ట్. ఆరు అంతేనా? నిలబడ్డా ఒక బకెట్ బకెట్ నరా.
అశ్నుపొడి అశ్నుపొడి కాల్తుంది బాగా గ్రేవీ అయినా ఇదేనా ఫస్ట్ చికెన్ కర్రీ చిక్కగా
రోజు అమ్మాయికి ఈరోజు మంచి ముద్ద అమ్మ చేతితోటి చాలా రోజులైంది నేను అన్నం కలిపేటి పిల్లలకి ఈ మధ్య వాళ్ళే తినేస్తున్నారు పుట్టినరోజు రోజు నా చేతిలో పెడితే నాకు అది సంతోషం బాగున్నాం ఎంత కమ్మగా ఉందో బాగా చేస్తున్నట్టు నిజంగా పంచేవాళ్ళకి ఇలా కొంచెం ఇలా ఉంటే బాగుంటుంది లిక్విడ్ లిక్విడ్గా పొట్టలలో కట్టాలన్న కూడా అమ్మా ఈ ఊరోళ్ళు కూడా ఎక్కువ లిక్విడ్గా ఉండేటట్టుగానే తింటారు చిక్కగా అస్సలు ఇష్టపడరు లెగ్ పీస్ తీసుకోండి మా తీసుకో బాగుందా నీళ్ళే పోయిలా ఈ ఊళ్ళో చిక్కగా బాగుంది చూడండి జ్యూసి జ్యూసి చేసి ఆవిరికి మగ్గిన చికెన్ ఇది ఇళ్ళ దగ్గర కూడా కొంతమంది ఉంటారు ఒక పొద్దున వాడికి ఒక ఐదుగురు వాళ్ళకి తీసుకెళ్ళి ఇచ్చేసి మిగతాదంతా కూడా ఇక్కడ ప్యాకెట్లు చేసేస్తా గ్రేవీ చూడమని చిక్కగా ఉందా అవును చిక్కగా అయిపోయింది అలా కాళ్ళ కూడా ఈ వేడి మీద అదొక సూపర్ టేస్ట్ ఉంటుంది అమ్మ చేతి ముద్దలు చిన్న పిల్లలు ఎప్పుడు అనారోగ్యం పాలవరు నిజంగా ఫ్రెండ్స్ ఆహా ఎంత కమ్మగా ఉందమ్మా నిజంగా సింపుల్గా చేసిన కర్రీస్ కానీ భోజనాలు ఏమైనా సరే సూపర్ టేస్టీగా ఉంటుంది పలుచు పలుచుగా అన్నీ బాగున్నాయి కారం లేదు ఎక్కువగా అన్నీ మీడియం టేస్ట్ టేస్ట్ మాత్రం బాగుంది కొండలో నీళ్ళు అయితే బలం ఉన్నాయి చల్లగా ఎండగా ఉంటుందని ఇక్కడ వీడియో చేయట్లేదు ఫ్రెండ్ లోపలైతే చల్లగా ఉంటుంది కానీ నాకు వసారాల్లోనే ఎక్కువ చేసే ఇంట్రెస్ట్ ఇప్పుడు సమ్మర్ కదా తోటలో అన్నీ కూడా చల్లగా ఉంటుంది కదా మీరందరూ కూడా నేచర్ని ఇష్టపడతారేమో కూలింగ్ వాతావరణాన్ని కొన్ని తోటలు ఉన్న ఏరియాలు చూసుకొచ్చుకున్నాను అక్కడ మంచి మంచి తోటలు విజయవాడలో మరిగిపోతా ఉంటాయి అవును పీస్ పెట్టమ్మ ఒకటి అన్నంలోకి తీసుకో అన్నంలోకి పెట్టేసి పెట్టి అట్ట పెడతా ఉంటామా వెళ్ళిపోతా ఉంటుంది అవును పీసెస్ చూడండి ఎంత బాగున్నాయి పిల్లలకి నేను పెట్టి ఇంట్లో పెడతానులే కానీ ఈ మధ్య అసలు వీడియోస్లో వీళ్ళు ఒకళ్ళు ఉంటే ఒకళ్ళు ఉండేట్లా కాలేజీకి వెళ్ళిపోవటం ఇలా ఒక ముద్ద నువ్వే ఇలా పట్టుకున్నావులు కొండాడి నీళ్ళు ఒక్క మధ్యలో చికెన్ చాలు తినేసిన తర్వాత పెరుగు పచ్చడి మిక్సింగ్ అవునా ఉంది లోపల పెరుగు ఉంది కలుపుతా ఇద్దరు మజ్జ చేసుకున్నాను ముక్కు బయట కూర ఆవిరికి మగ్గు పెట్టానమ్మా బాగుంది అసలు నీళ్లే పోయిలు అందులో ఎగురు బాగుంది షేర్వా కూడా ఒక అమ్మగా ఉంది
బగారన్న ఎవరైనా తినగలరు ఇది. స్పైసీ లేదు ఏం లేదు అనగా. సోయా అయితే చికెన్ లో ఉంది, సోయా చంక్స్. తినేసి ఒక అర్ధ గంట న్యాప్ వేస్తే అలాగ ఒక నిద్ర అలా కోమాలోకి వెళ్ళి యూటర్న్ తీసుకొని రావచ్చు. ఇవాళ డైట్ మర్చిపోయింది మన మమ్మీ బర్త్డే రోజు రాదు. అవును, ముక్కలు ఎక్కువ తినట్లేదు. బిర్యానీ అంటే నిజంగా పడి చచ్చిపోయింది నేను. అది ఎట్లా ఉన్నా మంచిగా తినేసిద్ది. అంత ఫుడ్ తలావు తగ్గిందంటే మామూలు విషయం కాదు. పాత వీడియోస్ లో చూస్తే నేనే తెలుసుకున్నాను. ఇప్పుడు బరువు తగ్గిన తర్వాత హ్యాపీగా జీన్స్లు అవి వేసుకుంటుంది. ఇంకా ఎండాకాలంలో అంత లావుండుంటే అబ్బో మా వల్లే కాదు, దాన్ని చూడలేక బాధ మా ఊళ్ళు బాధ కదమ్మా. ఆ చీరలు ఏమో కట్టుకొని కాటన్ చీరలు ఎండలో ఎంత అవస్థలు పడేదో. అప్పుడప్పుడు ఏడ్ చేసేది మాకు ఎందుకమ్మాకుంటే ఎక్కడ లేని కష్టాలు మమ్మీకి వచ్చినట్టు ఉండేది. లావుగుండే అలానే ఉండేది. ఇంకా నీళ్ళు కాదా అబ్బా. అన్నం అంతా చక్కగా ప్యాకింగ్ చేస్తాను ఫ్రెండ్స్, చాలా పని ఇది. అన్నం వండటం ఒక ఎత్తు అయితే ఇవన్నీ కూరగాయలు జత చేసుకోవడం ఒక ఎత్తు, ఇవన్నీ స్పాన్సర్ చేయటం, ప్యాకింగ్ చేయటం, వెళ్ళటం. కానీ ఇన్ని కష్టాలు పడ్డా సరే మనం చేసే పనులు నీతి నిజాయితీగా ఉంటే మనం ఎక్కడికి వెళ్ళినా సరే సరే మనకు పడే అన్నం దొరికిద్ది అని నేను నమ్ముతాను ఫ్రెండ్స్. నేను ఇలా చేసే నాకు లైఫ్ అనేది టర్నింగ్ అయిందని నేను అనుకుంటున్నా. కళ్ళ ముందు నీళ్ళు వస్తున్నాయి అంటే నిజం. 5 ఏళ్ళు నాకు లోపలికి వెళ్తున్నాయి అంటే నేను చేసిన అన్నదానాలే. అన్ని దానాల్లో కన్నా అన్నదానం చాలా గొప్పది. స్తోమత ఉంటే ఖచ్చితంగా చేయండి. ఓకేనా? బాయ్ బాయ్. చాలు అమ్మా. అల్లా హల్లెలూయా సాయిరామ్. అందరూ కనిపించారు నాకు ఇప్పుడు. బాయ్. చూడండి మొత్తం 51 ప్యాకెట్ అయింది. కర్రీస్ కూడా 51 మొత్తం. ఇలా పార్సల్ కట్టేసాము. ఇది ప్యాకెట్ అయింది. ఇప్పుడు దాకా పిల్లలు మేమందరం కష్టపడి కట్టాము. ఇవ్వండి ఇవి కర్రీ. సో ఇది కూడా అంతే. సో ఇవి తీసుకెళ్ళి అక్కడ పనిచేస్తే కరెక్ట్ ఒక్క పొద్దుల టైం అవుతుంది కదా, వెళ్ళిపోవాలి. వచ్చింది రేంజ్ ఫస్ట్ కిందకి దిగు. ఆంటీ బ్లెస్సింగ్స్ ఇచ్చిందంటే ఇక తిరుగుండదు. ఇదిగో సరే వండింది కాఫీ సైడ్. ఓకేనా? నువ్వు బ్లెస్సింగ్ తీసుకో. బ్లెస్సింగ్ నువ్వు మంచిగా పాస్ అయ్యావా సతాక్షి, అప్పుడు ఆంటీకి మళ్ళీ శారీ గిఫ్ట్ ఇవ్వాలా. అబ్బాయినా మంచి శారీ సరేనా? అది ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఫోటో తీస్తా. ఇప్పుడే మధ్య దగ్గర అన్నం అవన్నీ ఇచ్చేసి వచ్చాం ఫ్రెండ్స్. చూడండి మైసూర్ ప్యాలెస్ దగ్గరికి వచ్చాం జస్ట్ ఇట్లా తిరిగేసి వెళ్దామని.
అబ్బా ఈ రోజుకైతే మా అమ్మాయి పుట్టినరోజు ఇలా మంచిగా అయినందుకు చాలా సంతోషంగా అనిపించింది. నిజంగా ఫుల్ హ్యాపీ. మనసుకి కొన్ని పనులు చేస్తే సంతోషం, నాకు అన్నదానం చేసిన చేయటం వల్ల నాకు వచ్చిన సంతోషం అంత ఇంత కాదు. ఈరోజు నాకు సంతోషం ఏంటంటే చిన్నప్పుడు అంటారు కదా, సో మనం చేసిన పుణ్యాలు ఎప్పుడు మనతోనే ఉంటాయి. ఓకేనా, చూడండి నేను మీరు మైసూర్ ప్యాలెస్ మీ దగ్గర ఉండేదాన్ని డాడీ ఏం చేరి చూడండి. రజనీకాంత్ లో వాయిస్తాము నేను ఇప్పుడు. ఎంత పెద్ద ప్యాలెస్ ఇది, ఒక వైపు ఇంకో వైపు ఇంకొకలాగా ఉంటుంది. చాలా పెద్ద దూరం నుంచి తీస్తున్నా ఇది.